హుజూర్ నగర్ ఉప ఎన్నిక సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీసింది. నిరంకుశ నియంతృత్వ పాలన అంతమే లక్ష్యమంటూ కేసీఆర్ కు వ్యతిరేకంగా నిన్నటిదాకా పోరాడిన పార్టీ తలుపు తట్టింది గులాబీదళం. తెలంగాణ ఆవిర్భావం నుంచి వ్యతిరేకించిన పార్టీ వామపక్షం సైతం కొత్త పొత్తుకు సానుకూలంగా స్పందించింది. సోదర పార్టీ సొంతంగా పోటీ పడుతున్నా కంకి కొడవలి మాత్రం అధికార పార్టీకి మద్దతు ఇవ్వడానికి కారణమేంటి? హుజూర్ నగర్ ఎన్నికలో ఊహించని మలుపు. కత్తులు నూరుకున్న పార్టీల మధ్య పొడిచిన పొత్తులు. ముగ్దుం భవన్ ముందు కారు షికారు. ఎక్కేందుకు ఏమాత్రం ఆలోచించలేదు కంకి కొడవలి. 2014 తర్వాత తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకున్న అనూహ్య మార్పు ఇదే. నిరంతరం కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాటం చేశారు. నిరంకుశ నియంతృత్వ పాలన అంటూ తుమ్మెత్తిపోశారు. సోదర పార్టీలను కాదని కేసీఆర్ ను ఓడించడమే అంతిమ లక్ష్యంగా 2014లో కాంగ్రెస్తోనూ 2018లో మహాకూటమితోనూ సిపిఐ నేతలు కలిసి ముందుకు సాగారు. అయితే అలసిపోయారో సొలసిపోయారో కానీ ఎవరిపై పోరాడారో అదే అధికార పార్టీతో నేడు చేతులు కలిపారు. కేసీఆర్ గెలిస్తే ముక్కు నేలకు రాస్తా నాలుక కోసుకుంటా అంటూ ఘాటు విమర్శలు చేసిన నాయకుల వద్దకే గులాబీ నేతలు వెళ్లారు. హుజూర్ నగర్ ఎన్నికల్లో కలిసి రావాలని తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఒక్కసారిగా గులాబీ నుంచి వచ్చిన ఆఫర్ను కాదనలేకపోయారు కమ్యూనిస్టులు. ఇంతకాలం చేసుకున్న విమర్శలు రాజకీయ వైరమే కాని సైద్ధాంతిక విభేదాలు కావంటూ స్నేహ గీతం పాడుతున్నారు సిపిఐ నేతలు. పైగా తెలంగాణ కోసం కలిసి పోరాడామని ఇద్దరి మధ్య విధానపరమైన వైరుధ్యం లేదంటున్నారు. గతెన్నికల్లో హుజూర్ నగర్లో సిపిఐకి వచ్చిన ఓట్లు గులాబీకి కావాలి. కమ్యూనిస్టులకు బయటకు చెప్పలేని కారణమేదో పొత్తుకు మొగ్గు చూపిందని అంటున్నారు. సిపిఐ తీసుకున్న నిర్ణయంపై సోదర పార్టీ సైతం విస్మయాన్ని వ్యక్తం చేసింది. పార్టీల మధ్య చర్చలు సాధారణమే కానీ తీసుకునే నిర్ణయాలు వివేచనతో ఉండాలంటోంది సిపిఎం. నిన్నటిదాకా పోరాటం చేసి ఇప్పుడు సైద్ధాంతికంగా పెద్దగా వ్యత్యాసం లేదనడాన్ని తప్పుబడుతోంది. రాజకీయ పార్టీగా స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే హక్కుంది కానీ అలా అనూహ్యంగా టిఆర్ఎస్ విషయంలో సిపిఐ మనసు మార్చుకోవడం సోదర పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. ఇలాంటి పొరపాటు నిర్ణయం ఏమి చేయరేమో అని అనుకున్నాను నేను ఇప్పటిదాకా. కానీ నాకే ఆశ్చర్యం వేసింది. ఐడియాలజికల్గా మాకేమి డిఫరెన్సెస్ లేవు. పైగా కేసీఆర్ ప్రభుత్వ వైఖరిలో మార్పు వచ్చింది. చాలా పెద్ద పెద్ద విషయాలు చెప్పారు. నాకే ఆశ్చర్యంగా ఉంది. నేను ఊహించలేదు నిజానికి. తెలంగాణ కోసం కలిసి కొట్లాడినంత మాత్రాన ఐడియాలజికల్ డిఫరెన్సెస్ లేవు అని ఎట్లా చెప్తారు? తెలంగాణ కోసం కలిసి ఒక్క టీఆర్ఎస్తోనే పోట్లాడలేదు సిపిఐ. టీడీపీతో కలిసి పోట్లాడింది, కోదండరామ్ గారితో కలిసి కొట్లాడింది. అందుకని అది ఐడియాలజికల్గా డిఫరెన్స్ లేదు అని ఎట్లా చెప్పగలుగుతారు? అది కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఇది ఏమైనా ప్రజలు దీన్ని హర్షించరు. అధికార పార్టీకి మద్దతు ఇవ్వడం వెనక సిపిఐ రాజకీయంగా ఉన్న సవాళ్లను అధిగమించడానికి తీసుకున్న నిర్ణయంగానే పార్టీ అంతర్గతంగా చెబుతోంది. 2014లో తమ పార్టీ తరఫున దేవరకొండ నుంచి గెలిచిన ఒక్క సభ్యుణ్ణి కూడా తమలో విలీనం చేసుకున్న పార్టీకి ఇప్పుడు అదే ఉమ్మడి జిల్లాలో జరిగే ఉప ఎన్నికలో మద్దతు ఇవ్వడానికి ఎన్నో కారణాలున్నాయన్నది పార్టీ వాదన. నానాటికి దిగజారుతున్న పార్టీని రాజకీయంగా నిలబెట్టుకోవడానికి ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తోంది. పైగా గులాబీ పార్టీ అంటరానిది కాదని 2009లో కలిసి పోటీ చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు ఈ లెఫ్ట్ పార్టీ నాయకులు. తెలంగాణ కోసం కలిసి ఉద్యమించిన గతాన్ని గుర్తు చేస్తోంది. రాజకీయంగా ఇతర వామపక్ష భావజాల పార్టీలతో పోలిస్తే కాస్త లిబరల్గా ఉండి బోల్డ్ నిర్ణయాలు తీసుకునే పార్టీ సిపిఐ. అయినా మెజారిటీ పక్షాల తరపున వాదించేది. అయితే ఈ పార్టీ తీసుకున్న నిర్ణయాల్లో అత్యంత ఎక్కువ చర్చకు తెరతీసింది మాత్రం గులాబీతో స్నేహమే. అసలు వామపక్షం ఎక్కడుంది? కమ్యూనిస్టులు కొట్టుకుపోయారన్న టీఆర్ఎస్తోనే పొత్తు పెట్టుకోవడం అసాధారణ నిర్ణయమని తోటి సోదర పార్టీలు ఆరోపిస్తున్నాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కమ్యూనిస్టు పార్టీలు మనుగడ పోరాటం చేస్తున్నాయి. గతమెంతో ఘనంగా ఉన్న పార్టీలు ఇప్పుడు రాజకీయ ప్రాతినిధ్యం కాపాడుకోవడం శక్తికి మించి భారమైందా?
మహాకూటమితో ఒకరు, బహుజన్ ఫ్రంట్ రూపంలో మరొకరు చేసిన పోరాటాలు ఫలించాయా? వైఫల్యాలతో సరికొత్త పొత్తులతో ఉనికి పోరాటం చేస్తున్నాయా? తెలంగాణ చరిత్రలో కమ్యూనిస్టులకు ప్రత్యేక స్థానం ఉంది. రైతాంగ సాయుధ పోరాటం నుంచి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వరకు ఎర్ర జెండా ఇక్కడ రెపరెపలాడింది. హైదరాబాద్ రాష్ట్రంలో 1952లో తొలిసారి ఎన్నికలు జరిగినప్పుడు పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్గా ఏర్పడిన కమ్యూనిస్టు పార్టీలో 175 స్థానాలకు గాను 77 స్థానాల్లో పోటీ చేసింది. 42 చోట్ల విజయం సాధించి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. నాటి హైదరాబాద్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీలకు నేటి తెలంగాణ అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. 2014 ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు చెరో ఒక స్థానం చొప్పున విజయం సాధించగా 2018లో అవి కూడా దక్కలేదు. 2019లో ఒక్క భద్రాచలం నియోజకవర్గంలోనే ఆ పార్టీ అభ్యర్థి మిడియం బాబురావు 14,228 ఓట్లను సాధించి మూడో స్థానంలో నిలిచారు. మిగిలిన 25 స్థానాల్లో ఆ పార్టీ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. సిపిఎం ప్రధాన భాగస్వామిగా ఉన్న బిఎల్ఎఫ్ కూటమి కూడా 119 నియోజకవర్గాల్లో కలిపి కేవలం 0.7% ఓట్లను సాధించింది. సిపిఐ ప్రజా కూటమిలో భాగస్వామిగా చేరింది. 3 స్థానాల్లో పోటీ చేసింది. ఎక్కడా తన ప్రభావం చూపలేకపోయింది. ఒకప్పుడు ఎన్టీఆర్ ప్రభంజనంలో కూడా ఖమ్మం వంటి చోట్ల సత్తా చాటిన వామపక్షాలు నేడు ప్రజా మద్దతు లేక చతికిల పడుతున్నాయి. తెలంగాణలోనే కాదు, బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో కమ్యూనిస్టు పార్టీలు అధికారం కోల్పోయాయి. తెలంగాణ ప్రజలతో మమేకం కావడంలో వారు విఫలమయ్యారు. అందుకే ఒక్క సీటు కూడా తెచ్చుకోలేని పరిస్థితి నెలకొంది. తెలంగాణ వాదాన్ని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకించింది. అందుకే ఆ పార్టీ ఇక్కడ ప్రజల నుంచి దూరమైంది. ఇక సిపిఐ తెలంగాణకు మద్దతిచ్చినా పెద్దగా పోరాడలేదు. దాంతో ఆ పార్టీని ప్రజలు ఆదరించడం లేదు. ఒకప్పుడు ఎన్నికల రాజకీయాలని తీవ్రంగా వ్యతిరేకించిన కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు అవే ఎన్నికల కోసం తమ సిద్ధాంతాలతో ఏమాత్రం సంబంధం లేని పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నాయి. ఇలాంటి పొత్తుల ప్రభావం కూడా వాటిపై పడుతోంది. 2004లో టీడీపీని విభేదించి కాంగ్రెస్తో జతకట్టాయి. 2009లో మళ్లీ టీడీపీ, టీఆర్ఎస్ వంటి పార్టీలతో కలిసి మహాకూటమి కట్టాయి. 2014లో సిపిఐ కాంగ్రెస్తో జతకట్టింది. సిపిఎం తన దారి తాను చూసుకుంది. 2018లో మరోసారి హస్తం పార్టీతో సిపిఐ జతకట్టగా సిపిఎం బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ పేరుతో కొత్త నినాదం అందుకుంది. ఇక కొన్ని సందర్భాల్లో పార్టీలు తీసుకున్న నిర్ణయాల్లో కూడా అంతర్గత అవగాహనలున్నాయని, ఎవరినో గెలిపించడానికి శకుని పాత్ర పోషించారన్న అపవాదు కూడా జనాలకు దూరం చేశాయి. డిపాజిట్లు గల్లంతు కావడానికి కారణమైన సందర్భాలు నిజం. ఇలాంటి వ్యూహాత్మక తప్పిదాల కారణంగా తమ బలాన్ని నిలుపుకోలేకపోగా మరింత దిగజారుతూ వచ్చాయి వామపక్షాలు. ఓట్లు తగ్గాయి, సీట్లు లేకుండా పోయాయి. ఓట్లు సీట్లు రాజకీయాలకు సంబంధం లేదని, ఉద్యమాలే ఊపిరి అని చెప్పిన పార్టీలు తరువాత ఓట్లు సీట్ల కోసం పొత్తుల్లో అనుసరించిన విధానాలతో ఉనికినే ప్రమాదంలో పడేసుకున్నాయి. ఆనాటి వామపక్ష నాయకులు ప్రజా ఉద్యమాల్లో భాగస్వాములయ్యారు. సమస్యలపై ప్రాణాలకు తెగించి పోరాడారు. కానీ 1980 తర్వాత నాయకత్వ మార్పులు, కొత్త తరం నాయకత్వం ఆ నమ్మకాన్ని కొనసాగించలేకపోయింది. ఎవరి కోసమైతే ఉద్యమాలు చేస్తున్నారో ఆ వర్గంలోకి వామపక్షాలు దగ్గర కాలేకపోయాయి. 2014 తర్వాత ఎవరికి వారే అన్నట్టుగా సోదర పార్టీలు సిపిఐ, సిపిఎం నేతల మధ్య సిద్ధాంత విభేదాలు, ఆధిపత్య పోరుతో ఆ పార్టీలు కార్యకర్తలతో పాటు అభిమానులకు దూరమవుతూ వస్తున్నాయి. సిపిఎం, సిపిఐలు తలోదారిలో వెళ్తుండటంతో శాసనసభలో ఆయా పార్టీల ప్రాతినిధ్యం కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించి సిపిఐ, సిపిఎంలు ఒక గొడుగు కిందకొచ్చి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలపై తరచూ ఉద్యమాలు, పోరాటాలు చేయడం, వామపక్ష భావజాలం కలిగిన పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం వంటి వాటికి మొగ్గు చూపితే నమ్మకం ఏర్పడుతుంది. దళిత బహుజనులను పైకి తేవాలని
సిపిఎం బిఎల్ఎఫ్ను ఏర్పాటు చేసింది. కానీ సిపిఐనే ఒప్పించలేకపోయింది. దీనివల్ల వారికి జరగాల్సిన నష్టం జరిగింది. అటు సిపిఐ కూడా రాజకీయ ఉనికి కోసమే పరస్పర పోరాడిన శక్తులతో పొత్తుకు సిద్ధమైంది. ఈ పరిస్థితుల్లో జనాలు వీటిని విశ్వసిస్తారా లేదా అన్నది చూడాలి.